నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. నాకు తెలిసిన ఒక వ్యక్తి కొన్ని క్రీమ్స్ వాడుతున్నారు ఫర్ బ్రైట్ స్కిన్. డే క్రీమ్స్ అని చెప్పి నైట్ క్రీమ్స్ అన్ని ఇలా సెపరేట్ సెపరేట్గా చాలా బ్యూటీ కాన్షియస్ అండి, ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అలా ఈ మధ్య వాడారు. అయితే ఒక 2-3 నెలల తర్వాత కొంచెం రియాక్షన్ స్టార్ట్ అయింది. అదే తను గమనించలేదు, యాక్చువల్లీ వేరే ఏదో ఫుడ్ వల్ల వచ్చిందో. మనం ఫస్ట్ అదే ఆలోచిస్తాం, అంటే ఇది తినగానే వచ్చిందంటే ఇది ఫుడ్ ఎలర్జీ అయి ఉంటుంది అని చెప్పి అలా ఊరుకుంది. బట్ మళ్ళీ ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ మళ్ళీ ఆ ఫుడ్డే మానేసింది ఇంకా. కానీ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత మొత్తాన్ని గుర్తించింది ఈ క్రీమ్స్ వల్లేమో అని చెప్పి. క్రీమ్స్ వల్ల నిజంగా అలా ఫేస్ పాడవుతుందండి? ఒక 7-8 మెంబర్స్ వస్తారండి మీ దగ్గర, వాళ్ళు హిస్టరీ తీసుకుంటుంటే ఇదివరకు ఏమైనా క్రీమ్స్ వాడారంటే వాడాము. ఆ క్రీమ్స్లో ఏమున్నాయి అంటే కొంతమంది ఏమో కొన్ని స్టెరాయిడ్స్ పేర్లు చెప్తారు. ఆ స్టెరాయిడ్స్ అలా కంటిన్యూస్ వాడకూడదు, డాక్టర్స్ చెప్పినా కూడా ఫాలోఅప్లో వెళ్ళి అది ఎంతవరకు ప్రాబ్లం సాల్వేషన్ ఉందో అది వాడడం, తర్వాత మానేసి దాన్ని మామూలు క్రీమ్లోకి రావడానికి చెయ్యాలి. వీళ్ళు తెలియక మెడికల్ షాప్కి వెళ్తారు. ఫస్ట్ మెడికల్ షాప్ అతను ఆ మందులు అమ్మాలి తప్ప అతను ఎవరికి ఇవ్వకూడదు. అట్లా ఏదో పెయిన్ కిల్లర్, జ్వరం అంటే వేరు, క్రీమ్స్ ఏది పడితే అది ఇస్తుంటే అందులో హైడ్రోక్వినాన్, మొమెటజోన్, అలాగే గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయి, అన్ని రోజులు వాడకూడదు, వాడేస్తారు. అలాగే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసి పలానా క్రీమ్ డే క్రీమ్, పలానా క్రీమ్ నైట్ క్రీమ్, పలానా వైట్నింగ్ సోప్ అని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం. అసలు అటువంటి కొనే ముందు నా రిక్వెస్ట్ అందరికి ఏంటంటే దాని మీద కాంపోజిషన్ కానీ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ నెంబర్ కానీ మార్కెటెడ్ బై మ్యానుఫ్యాక్చర్డ్ బై అని క్లియర్గా ఉన్నాయా, ఉంటే కూడా ఆలోచించి ఆ ప్రోడక్ట్ గురించి ఏమన్నా గూగుల్ రివ్యూస్ ఉన్నాయి ఏంటో చూసుకుని కొనాలి ఒక్కటి. ఇంకొకటి, అది మెడికల్ షాప్ వాళ్ళు ఎవరైనా అడ్వర్టైజ్ చెప్పేశారనో లేదంటే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసారనో తీసుకున్నా కూడా, తీసుకున్నప్పుడు దాంట్లో కాంపోజిషన్స్, ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ చూసుకోవాలి. మినిమం చదువుకుంటున్నప్పుడు కూడా చాలామంది ఉంటున్నారు కదా. సో అలాగే కుదిరితే కనుక దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ని ఏమైనా కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ మీద ఫాలో అవ్వడం చాలా మంచిది. ఏమవుతుందంటే ఇవాళ వచ్చారు ఒక 7 మంది, ప్రతిరోజు ఒక 7 మంది 10 మంది ఇలా చూస్తున్నాను, ఆ హిస్టరీలో ఇలాంటి క్రీమ్స్ వాడేమని కానీ అడుగుతానండి. ఇలాంటి క్రీమ్స్ వాడాక మీకు ఫస్ట్ వారం రోజులు చాలా బాగుంది అని ఫీల్ అయ్యాక ఎప్పుడో ఎండకి వెళ్తే ఎర్రగా అయిపోయిందా, లేదా చెమట పడితే మంట వచ్చిందా, లేదా బయట ఎండకి వెళ్ళిన తర్వాత స్కిన్ మంట కింద అనిపించడం కానీ అది ఎర్రగా అయింది నల్లగా అవడం కానీ, దాంతోపాటు లేని ముఠాలు మీకు క్రియేట్ అవ్వడం కానీ, లేదా చర్మం సన్నగా అయినట్టు కొంచెం ముడతలు పడుతున్నట్టు కానీ అనిపించిందా అంటే, అవును సార్ ఇదే మాకుంది సార్, మాకు ఇదే ప్రాబ్లం సార్, సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాను సార్, దట్ ఈస్ స్టెరాయిడ్ ఇండ్యూస్డ్. ఓకే. ఈ క్రీమ్స్, వైట్నింగ్ క్రీము, డే క్రీమ్, నైట్ క్రీమ్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దేర్ ఆల్ స్టెరాయిడ్ క్రీమ్స్, అసలు వాడకూడదు. ఒక్క చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఏవైతే క్రీమ్స్ ఉన్నాయో అందులో ఇంగ్రీడియంట్స్ అనేవి అక్కడ రాసి ఉంటాయి, ఏది ఉంటే అసలు తీసుకోవద్దు అంటారు మీరు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఏదైనా దాని పర్సంటేజ్ ఉంటుంది. మినిమం స్కిన్ కేర్ వాటిల్లో కొన్నిటిల్లో కొన్ని స్కిన్ డిసీజెస్కి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి, స్కిన్ కండిషన్స్కి కొన్ని గ్లైకోలిక్ యాసిడ్ అని, కొంచెం కోజిక్ యాసిడ్ అని, కొంచెం ఏదైనా ట్రీట్మెంట్స్ తర్వాత వాడడానికి వాడే మొమెటజోన్ అని, స్టెరాయిడ్ అని, అలాగా కొన్ని కొన్ని కాంపోజిషన్స్ ఉంటాయి. అది డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసింది అయ్యుండి వాళ్ళు ఎన్ని రోజులు వాడాక అది మానేయాలో దాన్ని టేపర్ చేయాలో వాళ్ళు చెప్తారు. మీరు అలా కాకుండా ఏదో అడ్వర్టైజ్మెంట్లో తీసేసుకుంటే మీకు ఏం ఫాలో అప్ ఉంటుంది, ఇది బాగుంది అనుకుని వాడేస్తూ ఓ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత డ్యామేజ్ అయ్యాక ఆ డ్యామేజ్ని కరెక్ట్ చేయడానికి ఇంకో క్రీమ్ పనిచేయదు అంత ఈజీగా. దానికి మళ్ళీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అది 100% సాల్వ్ అవుతుందా లేదా చెప్పలేము. ఓకే. ఇలా ఎవరైతే ఏవి పడితే ఆ క్రీమ్స్ వాడేసి స్కిన్ డ్యామేజ్ చేసుకుని మీ దగ్గరికి వచ్చిన అంటే పర్టికులర్ శ్రీరూప్లో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారండి? డెఫినెట్లీ. సి, ఒకటి ఏంటంటే ఇప్పుడు మంగు ఉందనుకోండి, లోపల నుంచి పుట్టింది, మంగుకి అసలు క్యూర్ లేదంటారు, బట్ మంగు క్యూర్ ఉందని మేము ప్రూవ్ చేస్తున్నాం. మంగు తగ్గుతుంది ఏంటి, లోపల నుంచి పుట్టింది అంటే ఏంటి, లోపల ఏదో రకమైన కాలుష్యం అయితే ప్రెగ్నెన్సీలో కానీ, ఏ మిస్క్యారేజ్ అప్పుడు కానీ, లేదా పీరియడ్స్లో చేంజ్ వస్తూ మెనోపాజ్ దగ్గరికి రాబోతున్నప్పుడు కానీ, మెనోపాజ్ తర్వాత కానీ వస్తుంది. ఎక్కువగా ఆడవాళ్ళలో కనపడుతుంది, మగవాళ్ళలో చాలా తక్కువ కనపడుతుంది. సో అంటే ఏంటి, లోపల నుంచి ఏదో కాలుష్యం అండ్ డిపాజిట్స్, లోపల ఉన్న చేంజెస్ ఇది పుట్టింది. సో లోపల నుంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తీసుకొస్తూనే బయట నుంచి స్కిన్ లైట్నింగ్ ఎఫెక్ట్ ఏం చేయాలి, దానికి ఎలా డీపిగ్మెంట్ చేయాలని, దాంతో చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ఓకే. అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల డ్యామేజ్ అయింది అనుకోండి, ఫస్ట్ దాని డ్యామేజ్ కరెక్షన్ చేసి ఆ స్కిన్ మంట
ఆ స్కిన్ బాగా దురద వస్తుంది, ఆ స్కిన్ లో ఈ ప్రాబ్లమ్స్, దాన్ని ఫస్ట్ సెటిల్ చేయాలి. నార్మలైజ్ చేశాక అప్పుడు పిగ్మెంటేషన్ ఉంటే ఆ పిగ్మెంటేషన్ ట్రీట్ చేయాలి. సో దేనికదే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏదైనా స్టెప్ బై స్టెప్ చేయాలి. మనం అగ్రెసివ్ గా చేసి చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల వచ్చిన డ్యామేజ్, అటువంటి డ్యామేజ్ కి మేము ఏదో మళ్ళీ కెమికల్ పిల్లి, మళ్ళీ ఫర్దర్ వన్ మోర్ డ్యామేజ్, మళ్ళీ ఏదో లేజర్ చేస్తాం, మళ్ళీ ఫర్దర్ వన్ మోర్ డ్యామేజ్. ఫస్ట్ స్కిన్ సెటిల్ అవనిచ్చి దాన్ని రిజువనేట్ అవనిచ్చి హార్డ్లీ 1 మంత్ 1.5 మంత్ అప్పుడు మనం వీ కెన్ స్టార్ట్ ట్రీటింగ్ దట్ పర్టికులర్ కండిషన్. మళ్ళీ నార్మల్ స్కిన్ అవుతుందా సార్? అవుతుంది, అవుతుంది చాలా మంది, చాలా వరకు, ఇఫ్ నాట్ 100% అట్లీస్ట్ 90%. అదే కదా కావాలి, అంత వేసుకుని మొహం ఫస్ట్ అసలు అపియరెన్స్ ఫేస్ కాబట్టి, ఫేస్ ఇస్ ది ఇండెక్స్. yes, మీరు ఏదైనా కప్పుకోగలరు, ఫేస్ ని కప్పలేరు కదా. బట్ దాని వల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు, చాలా మంది అలా ఉన్నారు సార్, ప్రాబ్లం ఫేస్ చాలా మంది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే లైవ్ గా మాకు తెలియక క్రీమ్ ఇలా కొనేసాం కదా, అది పని చేస్తుందని అనుకుంటున్నారు. ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ దాంట్లో ఉండేది యాసిడ్స్. సో అలా కాకుండా ప్యూర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయైతే ఆ కాంపోజిషన్లో రాసి ఉంటుంది, దానికి ఒక లైసెన్స్ ఉంటుంది, దానికి ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, మార్కెటింగ్ చేసే వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ ఇచ్చి ఆ బ్రాండ్ ఇది ఇచ్చిందంటే దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయింది కంటే ప్రోడక్ట్ 100% బ్రహ్మాండంగా పని. ఇప్పుడు ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ చూడండి, ఎవరైనా చాలా ఇష్టంగా కొని వాడుకుంటున్నారు సంతోషంగా. ఇప్పుడు అలా కాకుండా మనం ఏదో ఎక్కడ అక్కడ ఏమీ లేకుండా ఓన్లీ డే క్రీమ్ నైట్ క్రీమ్ అని ఇస్తే మీరు తీసుకుంటారా? మరి ఎందుకు తీసుకుంటున్నారు? అందరూ తీసుకోకూడదు, చెక్ చేసుకోరా, ఇదేదో చేసుకోవాలి. ఆ వీడియో మనం వినేసి ఆ ప్రోడక్ట్ కొనడం కదా, అసలు ప్రోడక్ట్ మీద ఏముంది, అది ఏంటి? సో అది కూడా చూడాలి. ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా మెడిసిన్స్ అవి ఇస్తారా సార్? ఫేస్ అంటే ఇప్పుడు కొలాజిన్ అని ఫేస్ రిజ్యూనేట్ అవ్వడానికి, స్కిన్లో హెల్త్ పెరగడానికి ఏ ఫేస్ వాష్ వాడుకుంటే మంచి, ఎటువంటి మాయిశ్చరైజర్, ఎటువంటి యాంటీ ఆక్సిడెంట్, ఎటువంటి కొలాజిన్, అటువంటివి చెప్పడం జరుగుతుంది. రైట్, సో ఈ తర్వాత తీసుకోవాల్సిన కేర్ కూడా చెప్తారు ఆబ్వియస్లీ. బట్ ఎవరైతే ఇలా డ్యామేజ్ అయ్యి వచ్చారో వాళ్ళకైతే ట్రీట్మెంట్ ఉంది, ఉంది. అండ్ మీరు యాజ్ అ సీనియర్ మీరేం చెప్తారు అంటే ఇలా యూజ్ చేసేవాళ్ళకి? ఇలాంటివి వాడే ముందు మళ్ళీ మళ్ళీ చెప్పేది డైరెక్ట్ మెడికల్ షాప్కి లేదా అడిగి తీసుకోవడం కానీ, లేదంటే ఇలా అడ్వర్టైజ్మెంట్లో ఏది వెనకాల దానికి ప్రాపర్ డిస్క్రిప్షన్, కంపోజిషన్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటెడ్ బై అని ఏమి లేకుండా డే క్రీమ్ నైట్ క్రీమ్ అనో లేకపోతే ఏదో పేరు మాత్రం ఉండదు ఇచ్చేస్తే కనుక అది తీసుకోవడం అనేది ఎంత తప్పో రియలైజ్ అవ్వడం అవసరం. ఎవరైనా మీకు దగ్గర ఉన్న మంచి డెర్మటాలజిస్టో కాస్మెటాలజిస్టో దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు మీకు ఏది కరెక్ట్ అనేది అడ్వైజ్ చేస్తే అది వాడడం అనేది కరెక్ట్. దట్ ఇస్ ద బెస్ట్ సజెషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, అంతా జరిగిన తర్వాత మనం అప్పుడు బాధపడే కన్నా ముందే కేర్ తీసుకోమంటున్నారు డాక్టర్ గారు. ఎందుకు అనంటే ఫేస్ కాబట్టి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటాం, ప్రతిదానికి మనం గూగుల్లో సెర్చెస్ అన్ని చేస్తాం కదా, అలా ఒక క్రీమ్ కొనేటప్పుడు కూడా మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి ఇది కరెక్టా కాదా, ఎంతమందికి న్యాయం చేశారు, ఇది ఎంత పర్ఫెక్ట్ ఉందని తెలుసుకుంటే కనుక క్రీమ్ తీసుకోవాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో అలా ఏమైనా స్కిన్ డ్యామేజ్ అయింది మాది, ఎక్కడికి వెళ్ళినా సరే మాకు సరిగ్గా సెట్ అవ్వట్లేదు, మళ్ళీ మా ఓల్డ్ స్కిన్ రాదా అని బాధపడే వాళ్ళకి శ్రీరూప్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డాక్టర్ రాజశేఖర్ గారి పర్యవేక్షణలో. సో ఎవరికన్నా ఇలా ప్రాబ్లం అయ్యింది అనేవాళ్ళు నేను ఒక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవండి, ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇది వాళ్ళ వీడియో, నమస్తే.